జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. శ్రీ లోకమాత పోచమ్మ తల్లి 57వ వార్షికోత్సవ కరపత్ర
ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ జేసీ రాజేశం గారు, అదేవిధంగా మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు జగిత్యాల పట్టణం పుట్టినాడే శ్రీ అమ్మవారు పుట్టారు. ఆ అమ్మవారు 1962 నుంచి ఒక ఆనాడు జగిత్యాల పట్టణంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులతో కలరా వ్యాధితో బాధపడుతున్న తరుణంలో ఆనాటి అంగడిమఠ మునయ్య గారు శ్రీ లోకమాత పోచమ్మ తల్లి సాధించినట్టయితేనే జగిత్యాల పట్టణం అంతా సుఖశాంతులతో ఉంటారని 1962 యొక్క ఉత్సవాలు ఆనాడు ప్రారంభించడం జరిగింది. ఆనాటికెళ్ళి నేటి వరకు అనేక మంది భక్తులు, అనేక మంది ప్రజలందరూ కూడా వారి సహకారాలతో ఈ లోకమాత పోచమ్మ తల్లి దినదినం అభివృద్ధి చెందడం జరిగింది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం 57వ వార్షికోత్సవం చేయడం జరుగుతుంది. ఈ యొక్క 57వ వార్షికోత్సవం ఈ నెల 27వ తారీఖున ప్రారంభమై 30వ తారీఖు శుక్రవారం వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఆ యొక్క కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని జగిత్యాల ప్రజలందరూ కూడా, అదేవిధంగా జిల్లా ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. గ్రామాల ప్రజలందరూ కూడా శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ పక్షాన అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, గత 57 సంవత్సరాల నుంచి కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగానే నిరూపించిన అమ్మ శక్తి తల్లి, స్వయంభూ తల్లి అమ్మవారు, జగిత్యాల పట్టణంలో పురాణపేట వాళ్ళలో నిలిచి నివసించినటువంటి అమ్మవారు స్వయంభూ తల్లి. ఇక్కడ కూడా యంత్ర ప్రతిష్టానం లేదు, ఏది కూడా లేకుండా కూడా అమ్మవారి శక్తి స్వరూపాలు చూపించి కూడా ప్రజలందరూ కూడా చల్లని కాపాడుతున్న తల్లి ఎవరంటే లోకమాత పోచమ్మ తల్లి మాత్రమే అని సగర్వంగా చెప్తూ, మరియు అమ్మవారు గత 56 సంవత్సరాలు కూడా మీకు ఆలయం పక్షాన గత పెద్దవారు కూడా, పెద్ద వాళ్ళు ఇంతమంది ఉన్న గత కమిటీ వాళ్ళు కూడా, వాళ్ళ ఆలోచన ప్రకారంగా మేము కూడా ఉన్నటువంటి కమిటీ వాళ్ళం ఆలోచన ప్రకారంగా 57 సంవత్సరం ఈ సంవత్సరం మరి 50 వార్షికోత్సవం కలపెట్టినాము. గత 56 సంవత్సరం ఇంత దిగ్విజయంగా అమ్మవారు చేసుకున్నది మేము చేసే కమిటీ వాళ్ళు ఏం చేసి కార్యకర్తగా మాత్రమే పనిచేస్తున్నాం, అది అమ్మవారే చేయించుకుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి ఉత్సవాల్లో తప్పనిసరిగా పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, ఇట్టి కార్యక్రమాన్ని ఈరోజు కరపత్రాల ఆవిష్కరణ మాత్రమే, ఈరోజు ఈ కరపత్రాల అమ్మవారి ఆవిష్కరణ కరపత్రాలకు మా గౌరవనీయులు మన దేశీ గారు వారి పేర్లో ఉన్నది రాజేశ్వరం అని, మరి రాజేశ్వర స్వామి రూపకంగానే ఈ జగిత్యాల పట్టణకు మా దేవాలయం వచ్చింది అని చెప్పి మేము ఆలయ పక్షాన అనుకుంటున్నాం మేము. మరి శ్రావణ మాసాలు కూడా రాజేశ్వర స్వామికి ఇష్టమైన రోజులు, ఆ విధంగానే మా సార్ నిన్న కోరగానే మా టైం ఇచ్చి మాకు స్పెషల్గా కమిటీ పక్ష కమిటీ వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో వారు రావడం జరిగింది. వారికి ఆలయ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ, కరపత్రాలకి ఆవిష్కరణ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి కుటుంబం కూడా ఎల్లకాలం కూడా బాగుండాలని, అమ్మవారు కూడా చాలా కాపాడాలని మేము ఆలయ పక్షాన వారిని కోరుకుంటూ, వారి మరి లోకమాత పోచమ్మ తల్లి జయిత్యాల పాలక మండలి వారు గత 56 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా అమ్మవారి సేవలు ధరిస్తూ మరి వార్షికోత్సవాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం 57వసారి వార్షికోత్సవం అనేటువంటి చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఈ సందర్భంగా జయిత్యాల జిల్లా మరియు జయిత్యాల పట్టణ అందరి ప్రజలందరినీ కోరేది ఏమంటే, ఈ యొక్క ఉత్సవాల్లో అందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. మరి ఇందాక చెప్పాను, మరి అమ్మవారి యొక్క మహిమ ఏ విధంగా ఉందో అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ విధంగానే జయిత్యాల పట్టణము దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఇక్కడ నుండి ప్రజలకు మంచి అమ్మవారు ఎప్పుడూ సుఖ సంతోషాన్ని ఇస్తూ ఆశీర్వదిస్తూ, వారి యొక్క కుటుంబ సభ్యులు మరియు అందరికీ బాగుండాలని చెప్పేసి అమ్మవారు ఆశీర్వాదం అనేటువంటి ఇస్తూ ఉన్నారు. మరి అదే సందర్భంగా మరి ఉడతా భక్తిగా ఈ యొక్క భక్తులు మరి పాలక మండలి కొంత సేవ అనేటువంటి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి సేవలో పాల్గొని తమ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క కరపత్రిక విడుదల సందర్భంగా నన్ను పిలిచినందుకు ఆలయ కమిటీ అందరికీ, ముఖ్యంగా రాజేందర్ ప్రెసిడెంట్ గారికి మరి ఇతర ప్రెసిడెంట్ గారికి సభ్యులందరికీ మరి చారి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.